మనం ఇది అర్థం చేసుకోవాలి. ఊరికే ఇక్కడ కూర్చుని అనుభవపూర్వకంగా వాస్తవానికి ఈ మొత్తం విశ్వం నాలో ఒక భాగమని తెలుసుకోవడం చాలా మంది విషయంలో జరగదు. వాళ్ళు ఊహించుకుంటారు కొన్ని క్షణాల పాటు, ఆ తర్వాత ఝాస మళ్లిపోతుంది. మీరు మీ జీవితాన్ని మీతో సంబంధం లేకుండా మిగతా అన్నింటికీ పనికొచ్చే విధంగా ఏదైనా తయారు చేయడానికి ఉపయోగిస్తే, అప్పుడు మెల్లగా ఈ విషయం మీలోని ప్రతి కణంలోకి చేరుతుంది. ప్రతిదీ కూడా వాస్తవానికి మీలో ఒక భాగమే అని. ఊరికే ఇక్కడ కూర్చుని దాన్ని పొందాలంటే మనకు తెలియదు, కొన్ని జన్మలు పట్టచ్చు. చాలా మంది అనుభవాన్ని పొందరు. వాళ్లకు ఒక ఆలోచన రావచ్చు, కానీ రేపు ఉదయాన్నే అది పోతుంది. కానీ మీరు మీ సమయాన్ని, శక్తిని, ఇంకా జీవితాన్ని దేన్నైనా సృష్టించడం కోసం ఖర్చు పెడితే ఆ విషయం ఏమాత్రం మీ గురించి కాకపోతే, అప్పుడు మెల్లగా మీకే తెలుస్తుంది. ప్రతి కణం, శరీరంలోని ప్రతి అణువు కూడా దాన్ని గ్రహించి మీకిది అర్థమయ్యేలా చేస్తుంది. మీ జీవితం, ప్రస్తుతం మీరున్న విధానం అన్నింటితో కలిసే ఉందని తెలిసేలా చేస్తుంది. లేదంటే మిగిలేది ఉత్త మాటలే. చాలా మందికి ప్రపంచంలో ఇదొక దిరిలాగా తయారైంది. నేను ఇది వింటూ ఉంటాను. ముఖ్యంగా అమెరికాలో జనాలు, మేము విశ్వాన్ని ప్రేమిస్తాం అంటారు. వా, అది ఎంతో సులభమైన విషయం. ఎందుకంటే అది ఇక్కడ లేదు. ప్రస్తుతం మీ పక్కన ఉన్న వాళ్ళని కనుక మీరు ప్రేమించాల్సి వస్తే, అందుకు మీలో మీరు కొంత భాగాన్ని పంచి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదో ఒకటి ఇవ్వాల్సి రావచ్చు. మీ చేతిలో ఒక మామిడి పండు ఉంటే, మీరు ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే మీరు దాన్ని ఇవ్వాల్సి రావచ్చు. కానీ మీరు విశ్వాన్ని ప్రేమిస్తే పండు మీరు తినేసి విశ్వాన్ని ప్రేమించవచ్చు. అదొక అద్భుతమైన వంచన. అది ఎంతో అద్భుతమైన ట్రిక్. ఇది ఎలాంటిదంటే అన్ని సమర్పణలు ఇవ్వడం లాంటిది. జిలేబీ, పకోడి, ఇది అది అన్ని దేవుడికి ఇవ్వడం లాంటిది. మీకు బాగా తెలుసు ఆయన తినడని. ఆఖరులో ఎలాగూ తినేది మీరే. మీకు బాగా తెలుసు ఆఖరికి అది తినేది మీరే అని. పిల్లలు జిలేబీ తినాలి అనుకుంటే పర్వాలేదు, దేవుడు జిలేబీ తినాలి అనుకుంటే ఒప్పుకోను. ఎందుకంటే దేవుడు జిలేబీ తినాలనుకోవడంలో ఒక పెద్ద వంచన ఉంది. పిల్లలు జిలేబీ తినాలనుకోవడం అనేది ఒక చిన్న కోరిక. కాబట్టి చాలా కాలంగా ఇలా జరుగుతూ ఉంది. ట్రిక్కుల మీద ట్రిక్కులు. అందుకే మీరేదైనా సృష్టించాల్సి వచ్చినప్పుడు మీ ట్రిక్కులు పక్కన పెట్టి అవసరమైనది చేయాలి. ట్రిక్కులు చేయకూడదు. మీరు ట్రిక్కులు చేస్తే మీరు చేసేది మీ నెత్తినే పడుతుంది. మీరు ఇది కట్టాలనుకున్నారు, దాన్ని ఎలా చేయాలో మీరు అలా చేయాలి. మీరు ట్రిక్కులు చేస్తే అది మీ నెత్తినే పడుతుంది. భౌతిక ప్రపంచంలో పనిచేస్తున్నప్పుడు మీరు వంచన చేయలేరు. ప్రపంచాన్ని గురించి ఇది ఒక మంచి విషయం, కానీ మీ సొంత మనసులో మాత్రం మీరు విశ్వాన్ని ప్రేమిస్తారు. ఎన్ని విధాలుగా మిమ్మల్ని మీరు వంచన చేసుకోవచ్చు తెలుసా? ప్రతి ఒక్కరూ ఇక్కడ లేని ఎవరినో ప్రేమించడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అది అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు మీ చేతిలో ఉన్న మామిడి పండును ఇవ్వాల్సిన పని లేదు, దాన్ని తినేసి ప్రేమించవచ్చు. కానీ మీ పక్కనున్న వ్యక్తిని కనుక ప్రేమిస్తే సమస్య వచ్చి పడుతుంది. మీరు మామిడి పండు ఇవ్వాలి, కనీసం సగం ఇవ్వాలి. ఇక ఈ దిక్కుమాలిన మామిడి పండును మీరు సగానికి కోయలేరు. ఒకవైపున ఎక్కువ, ఇంకోవైపున తక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ కూర్చుని మీ పక్కనున్న వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెబితే చేతిలో మామిడి పండు ఉంది,
మీకు దాన్ని ఇచ్చేయాలనిపిస్తుంది, కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని కూడా తినమంటారు. అప్పుడు మీరు దాన్ని కోస్తారు, ఒక పెద్ద ముక్క ఒక చిన్న ముక్క. ఎందుకంటే మీరు ఒక అనవసరమైన వ్యాఖ్య చేశారు కాబట్టి, ఐ లవ్ యూ అంటూ మీరు పెద్ద ముక్క ఇవ్వాల్సిందే. ఐ లవ్ ది యూనివర్స్, నేను విశ్వాన్ని ప్రేమిస్తున్నాను అంటే మీరు పెద్ద ముక్క చిన్న ముక్క కూడా తినచ్చు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే చిన్న ముక్క ఇచ్చి పెద్దది మీరు తినచ్చు, కానీ మీ పక్కనున్న ఎవరినైనా ప్రేమిస్తే పెద్ద ముక్క వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది.